హాయ్, నేను డాక్టర్ శ్రీ చైతన్యారెడ్డి, డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, అంబర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, గచ్చిబౌలి. వేసవికాలం అనగానే చర్మ సమస్యలు, అందులో ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఫోల్డ్స్లో, అంటే ప్రైవేట్ పార్ట్స్లో, చంకల్లో, బ్రెస్ట్ కింద, వేళ్ల సందుల్లో, ఇక్కడ నుంచి ఇతరుల భాగాలకు వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, ఎక్కువగా బరువు ఉండే వాళ్ళల్లో, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉండే వాళ్ళల్లో, ఇమ్యూనో కాంప్రమైజ్ మెడికేషన్స్ లో ఉండే వాళ్ళల్లో ఎక్కువగా అండ్ తొందరగా స్ప్రెడ్. ఇన్ఫెక్షన్స్ వల్ల విపరీతమైన దురదతో కూడిన ప్యాచెస్ ఉంటాయి. దీనివల్ల కొన్నిసార్లు నిద్ర కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారో, వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి కొన్నిసార్లు కేఓహెచ్ స్క్రేపింగ్ కూడా అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే అండర్లైన్ వేరే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, లైక్ సోరియాసిస్ ఆర్ ఎగ్జీమాస్, వాళ్ళల్లో స్కిన్ బయోప్సీ కూడా అడ్వైజ్ చేస్తాము. ఇక ట్రీట్మెంట్కి వస్తే, కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటే టాపికల్ యాంటీఫంగల్స్తో పాటు ఓరల్ యాంటీఫంగల్స్ కాంబినేషన్గా 3 నుంచి 6 నెలల వరకు సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేసవి కాలంకి వచ్చేసరికి 2 సార్లు స్నానం చేయడము, స్నానం చేసిన వెంటనే తడి అంతా తుడిచేసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన యాంటీఫంగల్ క్రీమ్స్ 2 times per day పెట్టుకుంటే మంచిది. అండ్ కంటామినేటెడ్ క్లోత్స్ అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ క్లోత్స్ సపరేట్గా వాష్ చేయడము, అందరితో కలిపి వాష్ చేయకుండా ఉంటే మన ఇతరుల ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ యాంటీఫంగల్స్తో పాటు కాంబినేషన్గా ఉండే స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది అడ్వైజ్ చేయం. సో కాటన్ లూజ్ దుస్తులను ధరిస్తే మంచిది. టైట్ ఫిట్టింగ్ అండ్ సింథటిక్ క్లోత్స్ని అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్ యా వర్కౌట్ చేసిన వెంటనే ఆ తడి దుస్తులను తీసేసి స్నానం చేస్తే మంచిది. ప్రిస్క్రిప్షన్ అనేది కన్సిస్టెంట్గా ట్రీట్మెంట్ కంప్లీట్గా క్లియర్ అయ్యేంత వరకు యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ గురించి తెలిసింది కాబట్టి తొందరగా దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ యాంటీఫంగల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.